గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇవాళ ఉదయాన్నే మనం మన ఇంట్లో నుంచి గార్డెన్కి వచ్చాము. మనం పై ఫ్లోర్లో ఉంటున్నాము, కిందకు వచ్చాము. మన గార్డెన్లో నేను మొక్క వేసాను, మీరు చూడొచ్చు. ఇది బ్లూ బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అని కూడా అంటారు. వీటిని తెలుగులో మనం శంకు పూలు అని కూడా అంటాం. ఈ శంకు పూలు ఎందుకు ఉపయోగం అనేది చెప్తా. గుడ్ మార్నింగ్ పండజీ. ఈ శంకు పూలు ఎందుకు అనేది నేను మీకు చెప్తా, ఓకేనా? ये सब तोड़ के गए हैं ऑलरेडी. मेरा वीडियो खराब मत कर यार, ओके? इवी फ्लावर्स इवी वीटलो मन कड़ुकोवसम लेदु ई रोजु एंदुकंटे वर्षम एलागा पड़ुतुंदी काबट्टी वीटिलो एम चेस्तामंटे ई फ्लावर्स नि मनम एम चेस्तामंटे ओक ग्लास तीसुकुंटामु. कूर्चो కనిపిస్తుందా? వాష్ చేయొచ్చు నువ్వు, ఎందుకు మరి టైం పాస్. ఇందులో మనం హాట్ వాటర్ వేసుకుంటున్నాము, హాట్ వాటరు, ఓకే. ఈ హాట్ వాటర్లో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఫ్లవర్స్ తీసుకొచ్చాం కదా, ఆ ఫ్లవర్స్ వేసేస్తాం. ఓకే, విదిన్ 2 మినిట్స్లో మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి కలర్ ఎలా వదులుతుంది అనేది. కనబడుతుంది కదా కలర్, బ్లూ కలర్ వదులుతుంది ఆకుల నుంచి. అంటే ఆకుల్లో ఉన్న కలర్ అంతా బయటకు వచ్చేస్తుంది వాటర్లోకి. ఇది 2 to 3 మినిట్స్ పడుతుంది. మీకు అబ్జర్వ్ చేయండి. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే, ఈ టీకి, బ్లూ టీకి, మీకు డయాబెటీస్ ఉన్న, హైపర్ టెన్షన్ ఉన్న, బాడీలో టాక్సిన్స్ ఉన్న అంతా క్లియర్ అయిపోతుంది. ప్లస్ బాడీ ఏజింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది చూసారా స్కిన్కి, అది కూడా తగ్గుతుంది. ఇంకా చెప్పాలంటే ఇది మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, మీకు ఎంత బ్లూగా ఉండాలంటే అంత బ్లూగా మీరు చేసుకోండి. కాన్సన్ట్రేషను మీకు ఇష్టం బట్టి, ఓకేనా? అంత బ్లూ అయింది చూసారా, కావాలంటే ఇంకా పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈ లైట్ బ్లూ చాలు ఇంకా, ఎందుకంటే ఇదే బ్లూ టీ, ఓకేనా? నేను వీటిని ఏం చేస్తానంటే ఇక్కడే పడేస్తా, ఓకే? ఇవి అయిపోయిన వాటిని ఇది మీరు తాగే ముందు ఏం చేయాలంటే, కాస్త హనీ తీసుకోండి. మీరు తీసుకొచ్చిన హనీ ఉంటుంది కదా, పట్టుకో. హనీ ఉంటుంది కదా మనకి ఇంట్లో, కనబడుతుందా? హనీ వేసుకోండి ఇందులో, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు, ఓకేనా? ఈ హనీని వేసుకున్న తర్వాత కలపండి కాస్త, ఓకే? అన్నీ వేసినా ఎక్కువేం కలర్ ఏం చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఏం చేస్తామంటే ఇందులో లెమన్ వేసుకుంటాం, ఓకేనా? లెమన్ నేను స్క్వీజ్ చేస్తా. లెమన్ ఇందులో పెట్టాను కదా, లెమన్ స్క్వీజ్ చేస్తున్నా. జాగ్రత్త చూపించాం, ఏమవుతుందో చూడండి. మీరు చూడొచ్చు కలరు చేంజ్ అవుతుంది, ఓకేనా? అంటే ఇప్పుడు బ్లూ టీ ఏమైంది, పింక్ టీ అయింది. అంటే ఇది డిపెండ్స్, మీకు ఎలా కావాలంటే బ్లూ టీని బ్లూగా తాగాలా లేదా పింక్గా తాగాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. చేసుకుని ఈ స్పూన్ కింద పెట్టుకుంటే దాని మీద పెట్టుకుని దీన్ని ఇప్పుడు సిప్ చేయండి. ఇలా అర్థమైందా? చాలా బాగుంటుంది. బ్రెయిన్ ఫ్రెష్గా అవుతది, మనకి ఏమైనా స్ట్రెస్ ఉన్నా పోతది, ఏ ఉన్నా పోతది। ఇది నాకు ఎవరు చెప్పారంటే స్టార్టింగ్లో వీళ్ళే చెప్పారు, వీళ్ళు చెప్పడం వల్ల ఈ పని చేస్తున్నా నేను, అర్థమైందా। అందువల్ల మీరందరూ ఇది తాగుతారని నేను అనుకుంటున్నాను। శంకుపూలు పొదలు ఉన్నాయి కదా, చాలా ఈజీ, మీరు ఎక్కడ వేసేసిన వచ్చేస్తుంది। నేను ఎడమ చేతితో వేస్తాను ఇవన్నీ మా గార్డెన్లో, అర్థమైందా। ప్లస్ ఇలా కూర్చొని ఎలాగో యోగా చేస్తాం కదా, వర్షం పడిపోయింది కూర్చోడం అవట్లేదు, ఇక్కడే మేము యోగాది చేస్తూ ఉంటాము। కూర్చొని హాయిగా తాగండి, మన మన గార్డెన్లో, గార్డెన్ ఉంది కదా మనకు, మీకు అక్కడ పెరట్లో ఉంటాయి కదా, పెరట్లో ఉంటే అక్కడ కూర్చొని తాగండి, అర్థమవుతుందా లేదా। ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి కదా, ఎవరో వచ్చి కాపాడతారా, ఎవరో వచ్చి కాపాడరు కదా। ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నీ చెప్తా। ఓకే।